హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ డైమండ్స్ ఛానల్. ఈరోజైతే మనం ఒక స్వయం ఉపాధి గురించి తెలుసుకోవడానికి వచ్చాం. మా ఊర్లో వేస్తుంటే నేను చూశాను ఈ స్వయం ఉపాధిని. ఆమె మామూలుగా అంటే ఆమె పనికి వెళ్తుండేది, ఆ పనికి వెళ్ళేదానికంటే ఇది చాలా బెస్ట్ అని చెప్పి నాకు చెప్పింది. సో నేను దాని గురించి అయితే ఈరోజు వీడియో తీయడం మొదలుపెట్టాను. దాని గురించి మనం తెలుసుకుందాం, దానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దానికి రోజు ఎంత లాభం వస్తుంది అనేది కనుక్కుందాం. ఈమె వచ్చేసి మా అత్తనే అనమాట. ఓకే అత్త, మీరు దీనికి ఎంత ఖర్చు పెట్టినారు, ఎంత ఖర్చు వస్తుంది చేయడానికి? దీనికి 500 ఖర్చు వస్తుంది. రోజు 500 వస్తాయి. ఏమేమి తెచ్చుకోవాలి మనం దీనికి? మైదా పిండి, క్యాబేజీ, ఓకే, కాని పౌడరు, నూనె, రంగు తెచ్చుకోవాలి ఫస్ట్. ఇట్లా కాల్చుకోవడానికి ఫస్ట్ మనం దాన్ని వచ్చేసి క్యాలిఫ్లవర్ అంటారు, అది క్యాబేజీని మనం ముక్కలు చేసుకోవాలి. ముక్కలు చేసుకున్న తర్వాత పిండి, ఓకే, మైదా పిండి, కాని పౌడరు, రంగు మూడేసి కలుపుకోవాలి. ఓకే, కలుపుకున్న తర్వాత ఇట్లా ఉంటలు చేసి గిన్నెలో కలుపుకున్న తర్వాత ఉంటలు చేసి దీంట్లో కాల్చుకోవాలి. కాల్చుకొని ఇంకా బయటకు తీసేసుకొని మళ్ళా సాయంత్రం మళ్ళా చేయాలి దీన్ని. ఇది చేయడానికి ఎంత టైం పట్టచ్చు? ఒక 10 నిమిషాలు టైం పట్టచ్చు. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇవి ఒక్కొక్కటి చేసుకోవాలి, ఇట్లా సపరేట్గా చేసుకొని ఉంటల మాదిరిగా మళ్ళీ ఆడ సాయంత్రం చేసేదానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఓకే, చేస్తాం. మీరు దీన్ని మీ ఊళ్ళోనే అమ్ముతారా లేకపోతే వేరే ఊరికి తీసుకెళ్తారా? మేము బాపనపల్లికి వెళ్ళిపోతాం, పక్కన ఉన్న పల్లెటూరు తీసుకెళ్ళి అమ్ముతారు. మీకు ఎంత లాభం రావచ్చు రోజుకి? 500 ఖర్చు పెడితే 500 మిగులుతుంది, 1000 రూపాయలు అమ్ముతారు. రోజుకి 500 ఖర్చు పెడితే 500 లాభం వస్తుంది. అంటే మీరు బయటికి వెళ్తే కూలిదానికంటే ఇదే మేలు అంటారు? ఇదే మేలు. ఓకే, మీరు 500 కంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు కదా, మీరు రోజుకి 500 కంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టి 1000 రూపాయలు వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు, కానీ ఒక్కదాన్నే కదా నేను, అందుకు ఎవరన్నా తీసుకుంటే బయట అయినా అమ్మవచ్చు, తీసుకొని అమ్ముకోవచ్చు. నేను చేసిస్తాను, ఇట్లా ఉంటలు చేసిస్తాను. ఈ ఉంటల్ని మీరు వేరే వాళ్ళకి కూడా చేసిస్తామంటున్నారు? సిటీలో ఉన్న వాళ్ళకి కావాలంటే మీరు ఉంటల్ని కనిచి తీసుకెళ్ళి మీరే డెలివరీ ఇస్తారు వాళ్ళకి కావాలండి. ఓకే, మీరు ఒకవేళ అమ్మాలనుకుంటే ఎంత అమ్ముతారు ఉంటల్ని? ఉంటల్ని వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటే ఇలా కేజీ 150. ఓకే, కేజీకి 150 లెక్క అమ్ముతా అంటే మనం ఉంటలు కావాలంటే. చూసారు కదా, మీరు కూడా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న వాళ్ళందరూ ఇట్లా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఊరికే మీరు జస్ట్ ఖాళీగా ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర మీ ఇంట్లో మీ పనులంతా అయిపోయిన తర్వాత మీరు బయటికి వెళ్ళి కాంటాక్ట్ తెచ్చుకోవచ్చు అనమాట. పెద్ద పెద్ద గోబీ షాపులు ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు ఓకే మీకు కావాలంటే ఉంటలు మేము వేసిస్తాము, మేమంతా ఖర్చు పెట్టుకుని మేము వేసిచ్చి మీకు డైరెక్ట్ ఉంటలు మీ చేతికి తెచ్చిస్తామని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. మీరు కేజీ 150 కానీ 100 రూపాయలు కానీ అట్లా అమ్ముకోవచ్చు. మీకు ఈ కేజీ వేయడానికి ఎంత ఖర్చు రావచ్చు? ఒక కేజీ ఉంటలు వేయడానికి కేజీ ఉంటలేనికే వస్తుంది ఒక 100 రూపాయల బ్యాచ్ వస్తుంది, ఒక 120 అట్లా వస్తుంది. చూసారు కదా, మనం ఒక 150 రూపాయలు కాకుండా 170 రూపాయలు అమ్ముకోవచ్చు. మనకు లాభం దాంట్లో చూసుకొని అమ్ముకోవచ్చు. మన రోజుకు ఒక 10 కేజీల ఉంటలు అమ్ముకున్నా అని మనకు వచ్చేసి ఒక 500 లాభం వస్తుంది అనమాట. మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గరే ఉంటలు వేసుకోవచ్చు. కానీ మనం బయట నుంచి కాంటాక్ట్స్ అయితే తెచ్చుకోవాలన్నమాట. మీకు కావాలంటే ఏమైనా డౌట్స్ ఉంటే ఎట్లా చేసుకోవాలి దీని అనేది కావాలంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను కనుక్కొని చెప్తాను ఎట్లా కలుపుకోవాలి పిండి, ఎంత పిండికి ఎన్ని ఉంటలు వేసుకోవాలనేది మొత్తం నేను చెప్పేశాను మీకు. ఓకే, థ్యాంక్ యూ.